బెంగళూరులో కొత్త సమస్య వచ్చి పడింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మిత్రులు చెప్తున్నది ఏంటంటే, హాస్టల్స్ పీజీ హాస్టల్స్లో ఇట్లా వచ్చినప్పుడు ఉంటుంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళ ఎవరో ఒక అబ్బాయిని తీసుకొస్తారు, మా బ్రో అని పరిచయం చేస్తున్నారట. వెంటనే బ్రో అంటే మనం ఏమంటాం, బ్రదర్ అనినే కదా. సాధారణంగా బ్రో అన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కాదనరు, కూర్చోమంటారు అక్కడే ఆ బయట గెస్ట్ రూమ్లోనో, లేకపోతే ఆ బయట కాస్త చెట్లు గిట్లు ఉంటే అక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు. కానీ ఇట్లాంటిది 4 రోజులు పోయాక బయటపడినటువంటి అంశం ఏంటంటే, బ్రో అంటే బాయ్ ఫ్రెండ్లను కూడా బ్రో అని పరిచయం చేస్తున్నారట. అంటే ఎక్కడెక్కడో పల్లె ప్రాంతాల నుండి, ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి చదువుకుంటానుకో, లేకపోతే ఉద్యోగాల కోసమో, లేదా ట్రైనింగ్ కోసం అక్కడికి వెళ్తున్న వాళ్ళు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మన ఊళ్ళల్లో. వీళ్ళ బాయ్ ఫ్రెండ్లు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారో ఏదో చేస్తున్నారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసే క్రమంలో ఈ పీజీ అంటే హాస్టల్స్ ఓ రకంగా చెప్పాలంటే, దాంట్లో ఉంటంటే ఆ హాస్టల్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి హాస్టల్ నిర్వాహకులది అవుతుంది. అందుకే బ్రో అంటే బ్రదరా లేకపోతే బాయ్ ఫ్రెండా అని అడుగుతున్నారట. బ్రో అంటే బాయ్ ఫ్రెండ్ అనే కొత్త అర్థానికి ఎవరు తెచ్చారంటే, అదేదో సినిమాలోనంట, ఆర్య సినిమాలో హీరోయిన్ బ్రో అని పిలుస్తుంటుందట, దాన్ని ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వాడేసుకుంటున్నారు.